ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఓవర్గా తీయబడ్డాయి, దయచేసి క్షమించండి. మనలో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, మనలోనే మన మధ్యనే తిరుగుతుంటారు, అవకాశం ఇచ్చినప్పుడు బయటపడతారు. అలాంటి సూపర్ స్కిల్స్ ఉన్న నలుగురు యువకులు అవకాశం రాక ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే, వారి కథే మా ఈ చిత్రం. జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రతి మనిషి ఏదో ఒక చోట నిరుత్సాహానికి, అపజయానికి ఎదురెళ్తాడు. ఆ క్షణం ప్రతి మనిషి తన ప్రతి అడుగు, తన ప్రతి ఆలోచన చావు వైపుకు నడిపిస్తుంది. అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న నలుగురు యువకులు చావును వెతుక్కుంటూ వెళ్తున్నారు. అసలు వీళ్ళు చనిపోయే ముందు వీళ్ళు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. వీళ్ళు రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంది, చాలా తెలివైన వారు. వీళ్ళు నలుగురు నాలుగు డిఫరెంట్ బ్రాంచెస్. వీళ్ళ గురించి, వీళ్ళ టాలెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి వీళ్ళు చదువుకున్న రోజుల్లోకి వెళ్ళాల్సిందే. ఏమైంది బాబాయ్? 2 గంటల నుంచి లారీ కదలట్లేదు బాబు. లారీ కదలట్లేదా? సరే, మీరు వెళ్ళి ఒకసారి స్టార్ట్ చేయండి, నేను ఏమైందో చూస్తా. అలాగే బాబు. ఏమైంది బాబు? వీలింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, డిఫరెన్షియల్ ప్రాబ్లమ్, ఫ్యూయల్ లీకేజ్, డిమాండ్ ఆఫ్ హీట్, రిక్వైర్డ్ రైజ్, ది టెంపరేచర్ ప్రాబ్లమ్స్. అర్జెంట్ గా బాగు చేయించకపోతే లారీ లోడ్ రెండు ఎక్కడే ఉంటాయి, నువ్వు అక్కడో ఇంటికి వెళ్తావు. ఇతని పేరు రామ్. పేరు రామైనా అందరూ పిలిచేది మాత్రం రామ్ అని. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇతను రెండు సిస్టమ్లు ఒకేసారి ఆపరేట్ చేసే అంత తెలివైన వాడు. హ్యాకర్ కూడా. అందరూ గూగుల్ని వాడుకుంటే ఇతను మాత్రం గూగుల్తో ఆడుకుంటాడు. వదిలేస్తే సుందర పిచ్చని హ్యాక్ చేసే అంత తెలివైనవాడు. వీడు దేశముదుడు, చాలా తెలివైనవాడు. ఇతని పేరు పవన్. అందరి ఒంట్లో బ్లడ్ ఉంటే ఇతని ఒంట్లో బ్లడ్ కంటే కరెంటే ఎక్కువ ఉంటుంది. అందుకే బల్బ్ టచ్ చేయగానే ఆటోమేటిక్గా వెలిగిపోతుంది. ఇతను ఎక్విప్మెంట్ డిజైనింగ్ వీడియోలో నెంబర్1 పర్సన్. చాలా తెలివైనవాడు. అన్న, ఎంటెక్ స్టూడెంట్స్ మీ చిన్నని ర్యాగింగ్ చేస్తున్నారన్న. అక్కడ ర్యాగింగా? వాళ్ళు వీణి చేస్తున్నారా, వీడు వాళ్ళని చేస్తున్నాడా? ఏంటన్నా సీరియస్ చెప్తుండే, సిల్లీగా తీసుకుంటున్నావు. తమ్ముడు, 4 సంవత్సరాల నుంచి వాడితో కలిసి తిరుగుతున్నా, వాడేంటో నాకు తెలీదా? వాళ్ళు అడిగే ప్రశ్నలకు మీ వాడు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేడు. నాకు తెలిసి నువ్వు చెప్పిన దానికి అక్కడ రివర్స్లో జరుగుంటుంది. ఎరా, తెలివైన వాడు నన్ను పొగరా. తెలివైన వాడు నన్ను నువ్వే చెప్పావుగా. అబ్బచ్చా, ఆహా,
నీకు ఒక చిన్న టెస్ట్ రా. వీడు మా కాలేజీ టాపర్, వీడికి క్యూబ్ సెట్ చేయడానికి 3 మినిట్స్ టైం పడుతుంది. నువ్వు టాపర్ అని చెప్పి నీ ఫీలింగ్ కదా, నీకు 10 మినిట్స్ టైం ఇస్తున్నా, సెట్ చేయి. టాపర్ నేను నాకే 3 మినిట్స్ పట్టింది, అలాంటిది వాడు 2 మినిట్స్ సెట్ చేశాడు. ఇది చాలా వాడి టాలెంట్ గా చెప్పడానికి వదిలేద్దాను రా. ఇన్నేళ్ళ జీవితంలో ఏం సాధించలేకపోయావురా? మనీకి ఉన్న వాల్యూ మనుషులకి వాళ్ళ టాలెంట్కి లేదురా. ఎన్ని కంపెనీలు తిరిగాం, ఒక్కడైనా టాలెంట్ చూసాడా? ఒక్కడు కూడా చూడలేదు. మనీకి ఉన్న వాల్యూ టాలెంట్కి లేదురా. ఏం చేద్దామంటారు మరి? అందరూ చేసేదే చేద్దాం. అందరూ చేసేదే అంటే చచ్చిపోదాం. ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేయడానికి ఇది అన్నయ్య పెళ్ళి కాదు, చెల్లెలి పెళ్ళి అంతకంటే కాదు, సూసైడ్. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత చచ్చిపోవడం. చావడం తప్ప మనం చేసేది ఏం లేదంటారా? మన వల్ల మన తల్లిదండ్రులకు ఉపయోగం లేనప్పుడు వాళ్ళకు భారం అవడం ఎందుకు? చచ్చిపోదాం. మరి సెలవిక సెలవిక మనసా, మన తలపులు క్షణమిక తెలుసా, మా జనని వెళుతున్నాం ఎంతో దూరం. ఇది ముడిపడు విడివడు వరస, ప్రతి మధనము మధురమి తెలుసా, వెళుతున్నాం వెళుతున్నాం ఎంతో దూరం. ఎదమీటి వెళ్ళే అనుభవమా, మిమ్మల్ని
ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? మా చావేదో మేము చేస్తుంటే మధ్యలో నీ గోల్ ఏంటి? 5 మినిట్స్ కూర్చుని మాట్లాడుకుందాం, ఆ తర్వాత కూడా చచ్చిపోవాలనుకుంటే మీ ఇష్టం. ఏం జరిగింది బాస్? అసలు ఏం జరిగిందంటే, అది బాస్ జరిగింది. పనితనం ఉంది కానీ పని లేదంటారు, అంతే కదా? సరే ఒక పని చేద్దాం, ఈ పక్కనే నాకు ఒక మెకానిక్ షెడ్ ఉంది, దాంట్లో నేను మెకానిక్గా వర్క్ చేస్తున్నాను. పేరుకి మెకానిక్నైనా నాకు కొంచెం హార్డ్వేర్ వర్క్ వచ్చు, చిన్న చిన్న కంపెనీ నన్ను ఆఫర్ చేస్తుంట ప్రాజెక్టులు చేయమని. అలాంటిదే 2 రోజుల క్రితం నాకు ప్రాజెక్ట్ వచ్చింది చేయమని చెప్పి. ఒక పని చేయండి, ఆ ప్రాజెక్ట్ మీరు చేయండి, ఎలాగో మీరు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కదా, పైగా టాలెంటెడ్ పర్సన్స్ కూడా, ఇదే మంచి అవకాశం. ఆ ప్రాజెక్ట్ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో దాని మీదే మీ జాబ్స్ ఆధారపడి ఉంటాయి. ఓకే, మీకు నేను విజిటింగ్ కార్డు ఇస్తా, ఇది విజిటింగ్ కార్డ్, మీరు తయారు చేసిన వెంటనే కంపెనీకి వెళ్ళి చేయండి, ఇది దానికి సంబంధించిన ప్లాన్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పటివరకు అవకాశం కోసం ఎదురు చూసాం, ఈ అవకాశం వచ్చింది, మా టాలెంట్ ఏంటో నిరూపిస్తాం. ఆల్ ది బెస్ట్. ఇది మనం చేయబోయే మొదటి ప్రయత్నం. జీవితంలో మనం ఓడిపోయి ఉండొచ్చు, చేయబోయే ప్రయత్నంలో మాత్రం ఓడిపోకూడదు. మొదలు పెడదామా? We'll be right back.
సరైన జాబ్ వస్తుందంట వస్తుంది లేరా ఇతనేంటి ఇక్కడ ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ అతను ఎవరు అతను ఈ కంపెనీ చైర్మన్ కొడుకు చైర్మన్ కొడుక ఎందుకు మీరెవరు అరే లోపల ఎవరున్నారు తెలుసా రండ్రా చూపిస్తాను రండ్రా ఎక్కడికిరా ఎక్స్క్యూజ్ మీ సార్ రండి రండి మీకోసమే చూస్తున్నా హౌ ఆర్ యూ ఫైన్ సార్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారంటగా క్లర్క్ చెప్పాడు నేను ఊహించిన దానికన్నా తక్కువ టైంలోనే వచ్చేసారే సార్ ఆ రోజు ఆ రోజు నేనే ఈరోజు ఇక్కడ నేనే ఎందుకు సార్ ఎందుకు అంటే నేను ఒకసారి ఆఫీస్ పని మీద వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మీ నలుగురు ఇంటర్వ్యూకి వచ్చారు అప్పుడు నేను మిమ్మల్ని చూశాను ఆ రోజు మీలో మీకు జాబ్ రాలేదని బాధ నేను చూశాను మీ ఇంటెన్షన్ ఫీలింగ్ నాకు అర్థమైంది అసలు మీలో ఏముందో చూద్దామని మిమ్మల్ని ఫాలో చేయడం స్టార్ట్ చేశాను మీకు తెలియకుండా కొన్ని రోజులు మిమ్మల్ని ఫాలో చేశాను అన్ఫార్చునేట్లీ మీరు తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల మెకానిక్గా నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది మీ సత్తా చూద్దామని నేనే ఒక ఆపర్చునిటీ మీకు ఇచ్చాను నేను ఊహించిన దానికంటే మీరు తెలివైన వాళ్ళు ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యూఆర్ ఆల్ సెలెక్టెడ్ రేపే వచ్చి మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు హ్యాపీ ఇన్ని రోజులు మా టాలెంట్ని మేము నమ్ముకున్నాం కాబట్టి ఇంత దూరం రాగలిగాం ఇదంతా మీ వల్లే సార్ థ్యాంక్ యూ ఇందులో నేను చేసింది ఏమి లేదు మీ టాలెంట్ని నమ్ముకున్నారు పైకి వచ్చారు ఇక మీద కూడా కంపెనీలో బాగా కష్టపడండి మంచి పేరు తెచ్చుకోండి ఆల్ ది బెస్ట్ జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాస్ ప్రశ్నల్ని పరిస్థితుల్ని చేతిలో పెట్టుకుని కూర్చుంటే పనులు జరగవు బాస్ ప్రయత్నించాలి పరిష్కారాలు ఎదురవుతాయి అలా పరిష్కరించారు కాబట్టే ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు ఓకే ఆల్ ది బెస్ట్
జీవితంలో గెలవాలని అందరికీ ఉంటుంది. కాకపోతే కొంతమంది గెలుపుని ఆశిస్తారు, కొందరు గెలుపుని అనుభవిస్తారు. ఆశించడం అంటే గొప్పవాడిని కావాలని కళ్ళగండం, అనుభవించడం అంటే గొప్పవాడే చూపించడం. కళ్ళగండం బాగుంటుంది, కానీ ఆ కళ నిజమైతే ఇంకా బాగుంటుంది. అలా గొప్పవాళ్ళు అయిన వాళ్ళందరికీ నా అభినందనలు. గొప్పవాళ్ళు కావాలనుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్. ఇట్లు మీ వారిది. ధైర్యంగా చిన్న చీకటిని వెలిగిద్దాం, ధైర్యంగా ధన